सीटीवी कलर्स आफ् लाइफ विश्वव्याप्त वीक्षकुलंदरिकी नमस्ते श्रीमात्रे नमः अम्मकु संबंधिंचिन अनेक रकालैनटुवंटि स्तोत्रालनु एला चदवालि अलागे చదవటం వీలు పడని వాళ్ళకి వింటేనే మనకి ఎంతో ఫలితాన్ని ఇస్తుంది అని సిటీవీ చేసే సరికొత్త ప్రయత్నం అయినటువంటి శ్రీదేవి స్తోత్రమాల కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మనము ఇవాళ లలిత కళా సరస్వతి బిరుదాంకితురైనటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి సరస్వతి యొక్క కటాక్షం మనకి ఇంట్లో పిల్లలకు మెండుగా ఉండాలి అనంటే సరస్వతి ద్వాదశరామ స్తోత్రం అనేది ఒకటి ఉంటుంది, అది చదివి వినిపించమని వారిని కోరుతున్నాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. అమ్మా, మన ఇంట్లో పిల్లలకి విద్యాబుద్ధులు బాగా రావాలి, అలాగే చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి కటాక్షము మెండుగా మన పిల్లలకి ఉండాలి అనంటే సరస్వతి ద్వాదశనామ స్తోత్రం అనేది ఒకటి ఉంది అంటారు. ఒకసారి ఆ ద్వాదశనామ స్తోత్రాన్ని మీరు చదివితే వినాలని ఉంది, చదివి వినిపించండి. తప్పకుండా. ఎందుకంటే సరస్వతి మాతే జ్ఞాన ప్రదాత్రి, చదువుల తల్లి, కనుక ఆమెకు లేనిదంటూ ఏమీ లేదు. మన త్రిపుర సుందరిలో సరస్వతి కూడా ఒక భాగం. దసరా రోజుల్లో ఉచ్చారణ సరిగా లేని వాళ్ళు, నాలుక సమంగా తిరగని వాళ్ళు, తర్వాత ఆటిజం ఉన్నవాళ్ళు, ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళందరూ కూడా ఇది మహాసరస్వతి, అట్లాగే సరస్వతి అంశాలని పూజించి మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. అటువంటి ఒక మహిమాన్వితమైన స్తోత్రాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఆ స్తోత్రాన్ని విన్నంత మాత్రానే మంచి ఫలితాలు మీకు లభిస్తాయి, కనుక ప్లే చేసుకుని వినడమే మీ పని. మీరు ప్రత్యేకించి పీడిఎఫ్లు తీసుకుని చదువుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ వివరిస్తూ నేను చదివి వినిపిస్తున్నది ఇందుకేనండి. దీన్ని తప్పకుండా మీరు యూజ్ చేసుకోండి, చక్కగా మంచి ఫలితాలను సాధించుకోండి. ఇప్పుడు నేను మీకు సరస్వతి చక్కనైనటువంటి విశేష స్తోత్రాన్ని మీకు చదివి వినిపిస్తాను. సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం, ఇందులో చాలా విశేషం ఉందండి. సరస్వతి ప్రియం దృష్ట వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదాన కరీమమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహన పంచమం జగదీఖ్యాతం షష్టం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంట ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరి సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. ఇది శ్రీ సరస్వతి ద్వాదశ నామస్తోత్రం సంపూర్ణం. ఈ సరస్వతి ద్వాదశ నామస్తోత్రము సమస్త దేవతల చేత కొనియాడబడిన స్తోత్రము. సప్త మహర్షులు, కిన్నర కింపురుషులు, అప్సరసలు, గోమాత మొదలైన దేవతలంతా కూడా దీనిని పఠించి ధన్యులయ్యారు. ప్రశస్తమైన ఈ స్తోత్రాన్ని మానవులు గనక పఠించినట్లయితే పాండిత్యంలో దిట్టలవుతారు, సభలలో వాగ్ధాటిలో మహాప్రసిద్ధి పొందుతారు, విద్యారంగంలోనూ వారు చేపట్టిన రంగంలోనూ విజయ విజేతలు మీరే అవుతారు. కనుక వీరి గృహాలు కూడా ఎప్పుడు ధనధాన్య సంపదలతో నిండి కళకళలాడుతూ ఉంటాయి. కనుక ఏమాత్రమో నిర్లక్ష్యం చేయకుండా ఈ సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాన్ని తప్పకుండా చదువుతూ ఉండండి. అమ్మ తాలూకా 12 పేర్లే, అందులో ఇంకేమీ లేదు. కానీ ఆ ప్రతి ఒక్క పేరులోనూ మన జీవనాడి దాగుంది. కనుక జ్ఞానప్రదాత్రి ఆ మహాసరస్వతికి నమస్సు మాంజలులు అర్పిస్తూ మనం మరొక స్తోత్రంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చాలా బాగుందమ్మా. సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాన్ని ఈ విధంగా చదవాలి అని మాకందరికీ ఎంతో చక్కగా చదివి వినిపించినందుకు ధన్యవాదాలు. విన్నారు కదండి, ఇక మనం కూడా మన ఇంట్లో మన పిల్లలకి విద్యాబుద్ధులు అలాగే ఆయురారోగ్యాలతో మన పిల్లలు ఉండాలి అనంటే సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాన్ని వీలైన వాళ్ళు చదివి, లేదా వీలు లేని వాళ్ళు అట్లీస్ట్ ఇది ప్లే చేసుకొని చక్కటి విద్యాబుద్ధులు మన పిల్లలందరికీ కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక అమ్మకు సంబంధించిన స్తోత్రంతో మిమ్మల్ని చేరుతాం. అంతవరకు నమస్తే.
నమస్కారం.